చంద్రబాబుకు రెడ్ సిగ్నల్ కన్నాకు గ్రీన్ సిగ్నల్ తేడా ఏమిటో తెలుసా విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం ఊహించని విషాదాన్ని నింపింది ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీక్ తో పన్నెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు ఈ విషయం తెలిసిన వెంటనే విశాఖపట్నం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆయన కేబినెట్ లోని మంత్రులు బాధితుల్ని పరామర్శించారు చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయల సాయం జగన్ ప్రకటించారు చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారు మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా విశాఖకు వెళ్లారు ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించడంతో పాటు సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు వెంకటాపురంతో పాటు గ్యాస్ లీకేజ్ అయిన గ్రామాల ప్రజలతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు అయినే కాదు కమ్యూనిస్ట్ నేతలు కూడా అక్కడికి వెళ్లారు స్థానిక టిడిపి వైసీపీ నేతలు వెళ్తున్నారు బాధితులకు అండగా ఉంటున్నారు సేవలు అందిస్తున్నారు కానీ టిడిపి అధినేత చంద్రబాబు అక్కడకు వెళ్లేందుకు సిద్ధమైన వెళ్ళలేకపోయారు అసలు ఆయన ఎందుకు వెళ్ళలేకపోయారు ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు కరోనా కారణంగా అంతా లాక్డౌన్ లో ఉంది లాక్డౌన్ విధించక ముందు అమరావతి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు ఆయన లాక్డౌన్ విధించక ముందే ఆయన ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాద్ వెళ్లారు అక్కడ ఇంటికే పరిమితం అయ్యారు మరో ప్రాంతానికి వెళ్లలేదు పార్టీ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే ఘోర దుర్ఘటన జరిగింది అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో గ్యాస్ లీకేజీతో వందలాది మంది ఊపిరాడక ఆసుపత్రికి వెళ్లారు ఏం జరిగిందో వారికి ఇంకా తెలియడం లేదు మరికొందరు ఇంకా ఆ భయం నుంచి తేరుకోవడం లేదు ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతగా వారిని పరామర్శించడం తన బాధ్యతగా భావించారు చంద్రబాబు తాను ఉంటున్నది తెలంగాణ రాష్ట్రంలో వెళ్లాల్సిందే ఆంధ్రప్రదేశ్ కు అందులోనే ఇప్పుడు విమానాలు గాని హెలికాప్టర్లు గాని అందుబాటులో లేవు రవాణా సదుపాయం లేదు రోడ్డు మార్గాన్ని వెళ్లడం అంత తేలిక కాదు లాక్డౌన్ సమయంలో తాను అలా రోడ్డు మార్గాన్ని వెళ్లాలన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అదే సమయంలో చంద్రబాబుకు దాని పొడవునా సెక్యూరిటీ కల్పించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత తేలికైన విషయం కాదు అందుకే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాల కంటే కేంద్రం అనుమతి కావాలనుకున్నారు కేంద్రానికి లేఖ రాశారు ఏపీ ప్రభుత్వంలోని లోపాలను చూపేందుకు లేఖల ఆస్త్రాన్ని ఎంచుకున్న చంద్రబాబు ఇప్పుడు తన పర్యటనకు అదే బాణాన్ని ప్రయోగించారు విశాఖ దుర్ఘటన అసాధారణమైంది ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులని పరామర్శించాలి అందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దీనిపై ఇప్పటి ఎలాంటి అనుమతులు రాలేదు కానీ నిన్ననే చంద్రబాబుకు అనుమతులు వచ్చాయంటూ కొట్టింది ఓ వర్గం మీడియా మిగతా మీడియాకు లీకులు ఇచ్చింది సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది అది చూసి చంద్రబాబుకు అనుమతులు వచ్చాయా అని ఆయన అనుచరులు ఆరా తీసేంత వరకు వెళ్ళింది అసలు సంగతి తెలుసుకుని సైలెంట్ అయిపోయారు హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు విశాఖపట్నం వెళ్లాలంటే ప్రత్యేక విమానం అవసరం చంద్రబాబే స్వయంగా విమానాన్ని అద్దెకి తీసుకున్నా అది ముంబై నుంచి కానీ మరో ప్రాంతం నుంచి కానీ రావాల్సి ఉంటుంది ఒకవేళ చంద్రబాబుకు అనుమతి లభిస్తే ఆ విమానం ముంబై నుంచి హైదరాబాద్ రావాలి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి తిరిగి హైదరాబాద్ మీదుగా ముంబై చేరుకోవాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అందుకే చంద్రబాబు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాకు లేఖ రాశారు దీనిపై కేంద్రం అసలు స్పందించలేదు ప్రస్తుతం విశాఖపట్నంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లడం ఎందుకు అనుకుంటే చంద్రబాబును ఎప్పట్లో అక్కడికి అనుమతించకపోవచ్చు ఇప్పుడు విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే పదకొండు కేసులు వచ్చాయి ఈ కోణంలోనూ కేంద్రం పరిశీలిస్తోంది ముగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలో నవ్వినందుకు అనే సామెత ఉంది అచ్చం అలా కాకపోయినా కాస్త అటు ఇటుగా ఉంది ఏపీలో రాజకీయ తీరు తనను అనుమతించలేదు ఓకే కానీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఎందుకు వెళ్లలిచ్చారని వాదిస్తోంది టీడీపీ కన్నా విజయవాడలో ఉన్నారు ఏపీలోనే ఉన్నారు కాబట్టి డీజీపీ అనుమతించారు కానీ చంద్రబాబు తెలంగాణలో ఉన్నారు అందులో చంద్రబాబుకు వైజాగ్ వెళ్ళాలంటే అటు మహారాష్ట్ర తెలంగాణ ఇటు ఏపీ ప్రభుత్వాల అనుమతులు కావాలి మూడు రాష్ట్రాల అనుమతులతో పాటు కేంద్రం ఒప్పుకోవాలి అందుకే ఇన్ని తదంగాలు ఎందుకు అనే ఆలోచనతో చంద్రబాబు పర్యటనకు కేంద్రం పచ్చ జెండా ఓపలేదనే చర్చ సాగుతోంది అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కావడంతో చంద్రబాబు వెళ్లిన చోటుకు జనాలు పెద్ద ఎత్తున వస్తారని కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని కేంద్రం ఆలోచిస్తోంది అందుకే అనుమతులు ఇవ్వలేదనే వాదన లేకపోలేదు తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి కోరానని చంద్రబాబు మీడియా సాక్షిగా చెప్పినా కేంద్రం స్పందించలేదు అదే సమయంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు లేఖ రాశారు ఈ సంఘటనలో మరణాలు తక్కువగా ఉన్నా గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన వారు రెండు వేల మంది వరకు ఉన్నారు గ్యాస్ లీకేజీ బాధితులకు వైద్య సేవలు అందించడానికి విశాఖలో ప్రత్యేక వైద్య నిపుణులు లేరు అందుకని జాతీయ స్థాయిలో నిపుణులు పంపాలని కోరారు అంతేకాదు విదేశాల నుంచి కూడా కొందరిని సమకూర్చుకుని వైద్య బృందాన్ని విశాఖకు పంపాలని లేఖలో కోరడం విశేషం